అండి నమస్తే వెల్కమ్ టు సత్యస్ కుకింగ్ ఛానల్ ఈ రోజు మనం వెజ్ చపాతీ రోల్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఈవినింగ్ స్నాక్ గా పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఇది దీన్ని ప్రిఫర్ చేయొచ్చు ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెజ్ రోల్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇందులో వేసుకోవాలి బౌల్ లో కొద్దిగా salt 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి ఇలా చపాతీ పిండిని కలుపుకోవాలండి స్మూత్ గా చూసారా దీన్ని ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా పొడిసిన తరు పెట్టుకున్న ఉల్లిపాయ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి సన్నగా తరు పెట్టుకున్న బీన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ पोटेटो वेसुकोनी बागा मिक्स चेसुकोवाली सरिपड़ा साल्ट वेसुकोवाली मिक्स चेसुकोवाली साल्ट वेयडम वल्ल अनेदी वेजिटेबल्स त्वरगा मग्गिपोतायी इप्पुडु मूत पेट्टुकोनी 2-3 निमिषालु कुक चेसुकोवालंडि मूत ओपन चेसि चूडंडि रेडी अयिपोयिनट्टे दीनिनि कारं वेसुकुंदां इंका 1/2 टेबल स्पून कारम 1/2 टेबल स्पून पेपर 1/2 टेबल स्पून चाट मसाला चिटिकेड गरम मसाला मिक्स चेसुकोवाली साल्ट वेसुकुन्नाम कदंडी ओकसारी चेक चेसुकोनी याड चेसुकुंटे सरिपोतुंदी कोद्दिगा कोत्तिमीर स्टव आफ चेसुकोनी पक्कन पेट्टेसुकोवालंडी इप्पुडु चपाती चेसुकुन्नामंडि कोद्दिगा पिंडि वेसुकोनी इप्पुडु चपाती इला चपाती कावा अंत चपाती उवाली स्टव आनी पैन पेवाली पैन हीटना चपाती मन कल पैन हीटी चपाती इला वैसे हाईकोनी निम्षम आई नै का वेक रेवला कल దీని పైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి 2 కూడా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే బాగుంటదని నేను నెయ్యి యాడ్ చేసుకున్నానండి రెడీ అయిపోయిందండి చపాతీ ఇప్పుడు ప్లేట్లకు తీసుకో అవస్థాన్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి అంత కొద్దిగా క్యారెట్ ఆనియన్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీ దీన్ని ఈ వెనక నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చుకోవాలి ఇలా ఇలా సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకోండి
వేడివేడిగా వెజ్ చపాతీ రోల్ రెడీ అయిపోయిందండి. ఇలాగే మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.